నటీ తెలుగుదేశం అధికార ప్రతినిధి దివ్యవాణి తాను పార్టీకి రాజీనామా చేయలేదు అని ప్రకటించారు. పైగా ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు అని సోషల్ మీడియాలో ఏదో సృష్టించినట్టుగా చెప్పారు. వాస్తవానికి తెలుగుదేశానికి అనుకూలమైనవిగా పేరు పొందిన మీడియా సంస్థలు వచ్చిన వార్తల ఆధారంగానే ఆ కథనాలు అన్నీ వచ్చాయి. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్కి ఉదయం వెళ్ళినప్పుడు అనేక విషయాల మీద మాట్లాడుతూ ఇది అడిగినప్పుడు దీని గురించి కూడా చెప్పాను. చెప్పినప్పుడు మొదటి వాక్యమే ఈ రాజీనామా వల్ల ప్రచారం వచ్చినంతగా ప్రభావం ఏముండదు, ఎందుకంటే వీళ్ళు పార్టీకి కొంత ప్రచారానికి ఉపయోగపడతారు తప్ప మొత్తం పార్టీ పరిణామాలను ప్రభావితం చేసేంత శక్తి ఉండదు అని చెప్పాను. కానీ పార్టీ కోణంలో ముఖ్యులను నిలబెట్టుకోవటం, మహానాడులో అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి, ఆమెకు ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ పరిశీలించుకోవటం తెలుగుదేశం నాయకత్వం చేయాల్సిన పని అని అన్నాను. ఇతర విషయాలు కూడా, రోజా ఉదాహరణకు నటి, ఆమె మీద ఏమైనా పోటీ చేస్తారని కూడా కథనాలు వచ్చాయి. ఆమె కూడా గతంలో చాలా కాలం తెలుగుదేశంలో చాలా ఫైర్ బ్రాండ్గా ఉండి వైసీపీలోకి వెళ్ళటం మనకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్లోకే వెళ్ళారు అనుకున్నా మాటకు వస్తే. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు బట్టి జరిగేవి. ఈ ఇద్దరు ఎపిసోడ్ల నుంచి నేర్చుకోవాల్సిందేంటి అన్నది తెలుగుదేశంకు సంబంధించిన విషయం అని. ఇప్పుడు ఆమె రాజీనామా చేయలేదంటున్నారు, మంచిదే. ఇప్పుడు చేయకుండా పార్టీ క్యాడర్ను కాపాడుకుంటే ఆ పార్టీకి మంచిది, ఆత్మవిమర్శ చేసుకోవటం అంటే అది కూడా ఒక ఏం జరిగింది. ఇది అన్ని పార్టీలు కూడా చేయాల్సిన పనే. కొత్త నాయకులు లేకపోతే ప్రతినిధులు వీళ్ళు తొందరగా తయారవ్వరు. ఉన్నవాళ్ళని కాపాడుకోవటం, నిలబెట్టుకోవటం ఒక ముఖ్యమైన పని. కష్టకాలంలో పార్టీతో ఉన్నాను అన్నారు. కష్టకాలంలోనే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె ఉన్నారు. ఆమె పాత్ర ఎంత, ఎంత ప్రభావం చూపించిందన్న పరిమితంగా ఆమె వంతేదో ఆమె చేశారు. ఇప్పుడు దాని రాజీనామా వెనక్కి తీసుకున్నానా, ఆలోచన విరమించుకున్నానంటే ఏ సమస్య ఉంది? అది ఆమెకు పార్టీకి సంబంధించిన అంశం. ఈ విషయంలో మీడియాను అనవసరంగా విమర్శించాల్సిన అవసరం లేదు. నేను కూడా ఆ వ్యాఖ్యానం ఇంకిప్పుడు రిడండెంట్ కాబట్టి దాన్ని కూడా తొలగించమని కూడా చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు జరిగింది, ఇక ముందు ఏం జరుగుతుంది? కానీ ఒకటైతే ఈ సమయంలో ఉంది, పార్టీలో ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో బలం కలిగిన పట్టు కలిగిన వాళ్ళు ఇదివరకు తెలుగుదేశం తరఫున చాలా ఎక్కువగా మాట్లాడుతుండేవాళ్ళు. ఇటీవల కాలంలో మటుగా పరిస్థితి మారి కాస్త తీవ్ర భాషలో మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వీళ్ళనే ముందు పార్టీ ఫేసులుగా తయారవటం అయితే మనం చూస్తున్నాం. అది వైసీపీలో కూడా అదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళకి ఇంకా అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్సాహపరచడానికి, ఉద్రేకపరచడానికి మాట్లాడడంలో తప్పులేదు. కానీ అసలు సమస్యలు, వివరణలు ఇవన్నీ చాలా ముఖ్యం పార్టీకి. ఆ కోణంలో ఎక్కువగా ఆలోచించాలి. అలాగే నిన్నటిదాకా పార్టీని సమర్థించిన వాళ్ళు ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి మాట్లాడినంత మాత్రాన వెంటనే మార్పు వచ్చేస్తుంది, అదేదో చాలా ప్రభావం చూపుతుందని ఎవరనుకున్నా కూడా పొరపాటే. ఏదైనా ఓటింగ్ బలం అది ఉన్నవాళ్ళు వస్తే ఒక విధంగా ఉండొచ్చు, కానీ ఊరికనే మీడియా ఫేస్లుగా ఉన్నవాళ్ళు పార్టీలు మారినంత మాత్రాన పార్టీలకు ఏం పెద్ద ప్రయోజనం కాదు. దివ్యవాణి అధికారం లేని అధికార ప్రతినిధిని అన్నారని చదివాను నేను. అధికారం ఉన్నవాళ్ళు ప్రతినిధులుగా ఉన్నప్పుడు కేవలం ప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన అధికారం రాదు, సాధికారత కలిగిన వాళ్లకు ఆ పట్టు కూడా ఉంటుంది. ఆ విషయంలో సమతుల్యత చూసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది.